అనగానే కంటికి ఏదైనా నచ్చితే తినే వరకు మనసు అదుపులో ఉండదు. మరి క్యాలరీలను ఎలా ఖర్చు చేయాలి? ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహారంతోనే ఉదయం పూట అల్పాహారాన్ని మొదలుపెట్టాలి. దానివల్ల శరీరంలో అదనపు క్యాలరీల సమస్య తలెత్తదు. గుడ్డులోని తెల్లసున, పాలు, మొలకలు, చీజ్, ఓట్స్ వంటివి తీసుకోవాలి. ఉదయం పూట దోశలు తినాలనుకుంటే ఆ పిండి తయారీలో కొన్ని పెసలు కూడా కలపాలి. అలా తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. అవి నిదానంగా జీర్ణమై ఏదో ఒకటి తినాలనే తపనకు అడ్డుకట్టపడుతుంది. రాత్రిపూట భోజనం ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. మసాలాలు తక్కువగా తీసుకోవాలి. అప్పుడప్పుడు ద్రవ రూపంలో ఉండే ఆహారం ఎంచుకుంటే బరువు సమస్య ఉండదు. సూపులు, చక్కెరలు లేని పండ్ల రసాలు వంటివి బరువు పెరగకుండా చేస్తాయి. అంతకన్నా ముందు ఖచ్చితంగా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి. వారంలో ఒకసారైనా సోయాని ఆహారంలో చేర్చుకోవాలి. ఎముక బలం పెరుగుతుంది.